हाय अंडी वेलकम टू माय चैनल ई नाटि वंटा ई नाटि वीडियो लो एंतो पोषक विलुवलु कलिगिन प्रोटीन कार पोड़ी चेसी चूपिंचबोतुन्नानंडी इदी पिल्ललकी पेद्दलकी कूडा चाला मंदी पिल्ललु ड्राई नट्स अंटे बादम पप्पुलु वाल्नट्स इलांटिवि तिंटानिकि इष्टपडरु అటువంటప్పుడు ఈ కారపొడి చేసి పెడితే కనుక పోషకాహార లోపం లేకుండా ఉంటుంది అలాగే ఇడ్లీలు దోశలు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్ గా కూడా పనికొస్తుంది ముందుగా దీని కోసం 1 కప్పు బాదం పప్పు 1 కప్పు వాల్నట్స్ 1/2 కప్పు నూపప్పు తీసుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత బాదం పప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి అంటే ఇది పచ్చివాసన పోవాలి అలాగని నెయ్యి కాని నూనె కాని వేయకర్లేదండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వేరే ఒక కప్పులో విడిగా పెట్టుకోవాలి తర్వాత అదే మూకుట్లో వాల్నట్స్ కూడా వేసుకొని దోరగా వేయించుకొని అవి కూడా వేరే కప్పులో తీసి పెట్టుకోవాలి వాల్నట్స్ వేగిపోయాయి ఇప్పుడు అదే మూకుట్లో మళ్ళీ నువ్వు పప్పు కూడా వేసి దాన్ని కూడా దోరగా కొంచెం చిటపటలాడే వరకు కూడా వేయించుకొని అది కూడా వేరే కప్పులో పోసి పెట్టుకోవాలి నువ్వు పప్పు వేగిపోయిన తర్వాత 1/2 కప్పు ధనియాలు అదే మూకుట్లో వేసి అవి కూడా దోరగా వేగే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కారపొడికి పోపు వేయించుకోవాలి దీని కోసం స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 ఎండు మిరపకాయలు వేసుకోవాలి వాటిని కూడా కొద్దిగా వేయించాలి కారం కావాలనుకుంటే గనుక ఇంకో 2 3 ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు మిరపకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు కూడా పోపుని వేయించాలి మిరపకాయలు ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగనిచ్చి తర్వాత ఒక 3 వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి వేయించి పెట్టుకున్న బాదం పప్పు వాల్నట్స్ నువ్వు పప్పు ధనియాలు కూడా చల్లారాయి అలాగే పెద్ద ఉసిరికాయ ఇంత చింతపండు కూడా తీసుకోవాలి పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ కూడాను ముందుగా చల్లారిన పోపుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల కారంలోనే బాదం పప్పులు నువ్వు పప్పు అలాగే మన టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అన్ని మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత వాల్నట్స్ వేసి చింతపండు కూడా వేసి మొత్తం కలిసేలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి వాల్నట్స్ ఎప్పుడు కూడా ఆఖర్లోనే వేయాలి లేకపోతే కారం పొడి ముద్ద కట్టినట్టు అయిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని చాలకపోతే గనక ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ప్రోటీన్ కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని మూగుట్లోనే వేసి కాసేపు చల్లారనివ్వాలి ఈ కారం పొడి పూర్తిగా చల్లారకుండా బాటిల్ లో పోయకూడదు అలా చేస్తే గనక మెతక వాసన వచ్చే అవకాశం ఉంది పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్ లో పోస్తే గనక ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ వెరీ మచ్ అండి